फ्रेंड्स वेलकम बैक टू अमेजिंग वर्ल्ड चैनल एला ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను ఆ జాకెట్ తో ముందుగా మనకి ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ ఎప్పుడు కూడా లాస్ట్ లో కట్ చేసుకోవాలి లైనింగ్ ముందు కట్ చేసుకొని మనం దీనిపైన వేసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ ఎప్పుడు కూడా లైనింగ్ బ్లౌజ్ కి తడి పార పెట్టుకున్న క్లాత్ తీసుకోవాలి మనకి అంచు భాగాలు రెండు కూడా ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇది కూడా నడుం భాగం దగ్గర బెల్ట్ వేసుకోవాలి మనకి నడుం స్టిఫ్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గానే తీసుకోవచ్చు డైరెక్ట్ గా అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కింద వదులుకొని మనం పైన నుంచి మార్కింగ్ చేసుకోండి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా చూసుకోండి లేదా ఒక కచ్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కింద ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి ఎక్స్ట్రా అలాగే బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో షోల్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ కి పొడవు మార్కింగ్ చేసుకోవాలి అలాగే స్టిచింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ కి చుట్టూరు కూడా ఒక బాక్స్ లో అయితే ముందు మార్కింగ్ చేసుకోండి అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఈ విధంగా పొడవు లూజ్ ఈ విధంగా ఒక బాక్స్ లో మార్కింగ్ చేసుకోండి మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మెడ భాగం డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కచ్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి అదేవిధంగా నడుం దగ్గర లూజ్ పొడవు తీసుకోవాలి మార్కింగ్ని చంక భాగం దగ్గరికి చంక భాగానికి పొడవు ఎంత అయితే పొడవుకు ఒక మార్కింగ్ ఈ విధంగా లూజ్ తీసుకోవాలి ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకుని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి మెడ భాగానికి లూజ్కి ఒక మార్కింగ్ అలాగే షోల్డర్కి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే కచ్చు కోసం మనం ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్స్ అన్నిటినీ కింద మార్కింగ్ కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా కచ్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి పైన స్ట్రైట్ తీసుకొని కార్నర్లో రౌండ్ చేసుకోవాలి అలాగే డీప్ దగ్గర రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు లేదా నేను డిజైన్ అనేది మార్కింగ్ చేస్తాను లాస్ట్లో ఇప్పుడు మనం రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు పైనుంచి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి లేదా మీరు డిజైన్ కట్ చేసుకోగలుగుతాం అనుకునే వాళ్ళు డిజైన్ కట్ చేసుకోవచ్చు కృతగా నేర్చుకునే వాళ్ళు లేదా స్క్వేర్ అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కింద బెల్ట్ జాయిన్ చేసేదారు కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకొని మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఒక 1 ఇంచ్ ఏదో 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవుకి ఈ విధంగా పొడవు చూసుకొని పొడవు ఎంత అవుతుందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని మనం ఎక్కడ తీసుకున్నా సరే క్రాస్గానే మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు కూడా ఉక్కుల పట్టీని ఉపయోగించుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మన ఫ్రంట్ ఒకటే నెక్ దగ్గర ఒకటే మనకి పైకి మార్కింగ్ చేసుకోవాలి మిగతా అంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసుకోవచ్చు ఉక్సుల పట్టిని ఉపయోగించుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి చంక భాగానికి ఒక మార్కింగ్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు
ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఉక్సల పట్టీతో. మనకు సరిపోతుంది లేదా విధంగా చెక్ చేసుకోవాలి. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే కచ్చు కోసం పైకి తీసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్కి కింద కచ్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పడి ఉందో మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా ఉండాలి, పైనుంచి సరిపోతుంది. లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి. కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోండి. అదే 4 డాట్స్ వేసేవాళ్ళు ఇప్పుడు కూడా కింద నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. మీకు 4 డాట్స్ బ్లౌజ్ కూడా మీకు కటింగ్ చేశాను. స్టిచింగ్ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఒకవేళ 4 డాట్స్ బ్లౌజ్ కావాలనుకున్నట్లయితే ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే కుర్తీస్ అయితే చాలా మనకి ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు అనేది తీసుకోవాలి. చెంగ భాగానికి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చెంగ భాగంలో ముడతలు లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డార్క్స్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కింద లోతు తీసిన దగ్గర నుంచి కింద డాట్స్ వేసుకోవాలి. రెండింటికి మధ్య నుంచి 3 డాట్ వేసుకోవాలి. మనకు ఒకసారి డాట్స్ పొడవు ఎంత అయితే ఉన్నాయో ఒకసారి చూసుకొని వేసుకోవాలి. అది కూడా ఒకసారి పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ పట్టితో అయితే మనకు పొడవు అయిపోయి డాట్స్ అనేది షేప్ పక్కకు పోతుంది. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. 4th డాట్ వేసుకోవాలి. 3టికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోవాలి. డాట్ మిడిల్స్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది రెండు వైపు వేసుకోవడానికి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. అది కూడా ఉక్సల పట్టిని ఉపయోగించుకొని తీసుకోవాలి. ఇప్పుడు పొడవకు ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సల పట్టికి ఒకటి, తాళ పట్టికి ఒకటి. మనం క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా ముక్కలు కట్ చేసుకోవాలి మెడ భాగానికి. మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు నెక్ డిజైన్స్ కావాలన్నా సరే నార్మల్ బ్లౌజ్తో వీడియోస్ చేసినవి ఉన్నాయి, లేదా లైనింగ్ బ్లౌజ్తోనైనా మీకు డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లాస్ట్ వీడియోస్లో ఉంది నెక్ డిజైన్స్ అనేది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. పొడవకు ఒక మార్కింగ్ చేసుకోండి హ్యాండ్ దగ్గర కూడా. కింద ఒక 1 ఇంచ్ తీసుకోండి, ఎందుకంటే హెమ్మింగ్ వర్క్ చేయమనుకునే వాళ్ళు 1 ఇంచ్ అయితే సరిపోతుంది. షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడ నుంచి లోతు తీసుకోవాలి. మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చెంగ భాగానికి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి 4 ఫోల్డింగ్స్లోనే తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకొని మనం ఒక 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసినప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ సరిపోతుందో లేదో. రెండు జాయింట్ చేసినప్పుడు మన క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది 2.5 ఇంచ్కి పెంచుకోండి.
మన హెమ్మింగ్ వర్క్ చేసే వాళ్ళు నార్మల్ బ్లౌజ్కి పెట్టినట్టుకున్నట్టే మనం 1.5 ఇంచ్ అనేది గ్యాప్ కింద వదులుకోవాలి. లేదా హెమ్మింగ్ వర్క్ చేయకుండా డైరెక్ట్ వేసేస్తాం అనుకున్న వాళ్ళు 1/2 ఇంచ్ తీసుకోండి కింద మార్కింగ్ని. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకోవాలి. మనకి లైనింగే కాబట్టి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోండి. పై భాగానికి వెనక భాగానికి రావాలి మనకి. స్టిచింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. అలాగే లోత్ అనేది తెలియడం కోసం స్టిచింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అది కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చేదంగా చూసుకోండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైర్స్ కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం ఎక్కడైతే సరిపోతుందో ముందు సెట్ చేసుకోవాలి. ముందే వేసేసుకొని కట్ చేసుకోకూడదు. ముందు ఒక్కొక్కటి వేసుకొని మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనకి క్రాస్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు కూడా ఇప్పుడు మన హ్యాండ్స్ కింద వేసుకోవాలి. మెయిన్ మనకి 3 కాబట్టి మెయిన్ 3 వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోండి. అప్పుడు షేప్ పట్టి ఓపెన్ ముక్కలు అనేవి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోయినా క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా లూజ్ సరిపోదు కాబట్టి హ్యాండ్స్కి క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకి బాగా జరిగిపోయే క్లాత్ అయినట్టయితే మీరు ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే మనకి సరిపోయే క్లాతే కాబట్టి మనకి కరెక్ట్గానే ఉంటుంది మెజర్మెంట్ అనేది. కాబట్టి ఎక్స్ట్రా లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఇస్ కట్ చేసేస్తున్నాను. మనకి సిల్క్ బ్లౌజులు అవి అయినట్లయితే మనకి జారిపోతుంది క్లాత్ కాబట్టి మీరు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మీరు పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఒకవేళ క్రొత్తగా నేర్చుకుంటున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసినట్లయితే మనకి క్లాత్ ఎటు జరగకుండా కరెక్ట్గా వస్తుంది. లేదా ఒకటి పెద్దది ఒకటి చిన్నగా వచ్చేస్తుంది జరిగిపోతుంటుంది కాబట్టి క్లాత్ అనేది. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలి కట్ చేస్తుంది. ఎందుకంటే లోతు వైపు తీయాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే క్లాత్ యాడ్ చేయాలి మనం లైనింగ్కి ఒరిజినల్ క్లాత్కి కూడా. ఇప్పుడు ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి షేప్ పట్టిని. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి. రెండు వైపులా 2 కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ ముక్కలు అన్నీ కూడా తీసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్కి వేసిన విధంగానే. లైనింగ్తో పాటు ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి. మీరు బెల్ట్ లేకుండా హెమ్మింగ్ వర్క్ లేకుండా బెల్ట్ లోపలికి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు బెల్ట్ అనేది వేసుకోండి. లేదా హెమ్మింగ్ వర్క్ చేయము డైరెక్ట్గా వేసుకుంటాం అనుకునే వాళ్ళు కింద డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్కి కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.